మనకి లైఫ్ మోటివేషన్ సంబంధించినటువంటి పేరుతో మన ప్లేలిస్ట్లో ఒక ప్లేలిస్ట్ ఉంది. అది మీరు చూసినట్లయితే చక్కని మోటివేషనల్ వీడియోస్ మీకు దొరుకుతాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైనటువంటి మోటివేషనల్ వీడియో మనం చూద్దాము. ఇది మోటివేషనల్ అవ్వచ్చు, జీవితంలో తీసుకోవాల్సిన జాగ్రత్త కావచ్చు, అదేవిధంగా ఏ ఇతర విధానాలు మనం చూసుకున్నా సరే ఇది ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్. ఇది మన ముఖ్యంగా ఈ మనీ మంత్ర లాంటి దాంట్లో చాలా కీలకమైనటువంటి కాన్సెప్ట్. ఇది అదేంటి అంటే ఆలోచన వర్సెస్ భావన. ఆలోచన వర్సెస్ భావన. భావన అంటే ఏంటి, ఆలోచన అంటే ఏంటి, వీటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి, ఏది ఎప్పుడు ఎలా అప్లై చేయాలి, ఏది అప్లై చేస్తే మనకి ఉపయోగం ఉంటుంది, వీటన్నిటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ ఆలోచన అన్నది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉండవు, వందలు వేలు లక్షలు కోట్లు ఉంటాయి, వరుస వచ్చేస్తూ ఉంటాయి. ఇవి అనంతమైనవి. ఇవి కాన్షియస్గా ఉండేటప్పుడు, కాన్షియస్ మైండ్ అంటే బాగా తెలివిగా ఉండేటప్పుడు ఈ ఆలోచన ప్రభావం జరుగుతుంది. ఇకపోతే భావన అన్నది ఒక అంశానికి సంబంధించిన ఒకటే ఉంటుంది స్టేబుల్గా. ఇది మనకి సబ్ కాన్షియస్కి లింక్గా మనం చేయాల్సి ఉంటుంది, సబ్ కాన్షియస్ మైండ్కి. ఇక్కడ ఏంటంటే యద్భావం తద్భవతి, నీ భావం ఏదో అది నీకు జరుగుతుంది. ఇది మనకి గీతాచార్యులు చెప్పారు. నెక్స్ట్ మీరు మీకు బైబిల్లో అయితే ఒక మాట ఉంటుంది, బిలీవ్నెస్కి ఒక డెఫినేషన్ ఉంటుంది. బిలీవ్నెస్ అంటే నమ్మకం అనేదానికి వాళ్ళు చెప్పేటువంటి తెలుగు వర్డ్ ఇంకోటి ఏంటంటే విశ్వాసం అన్న పేరు చెప్తారు. మీలో క్రిస్టియన్స్ ఎవరైనా ఉంటే మీకు తెలుస్తుంది. ఆ విశ్వాసం అంటే ఏంటి అన్న దానికి ఒక డెఫినేషన్ ఉంది, నిరీక్షింపబడు దాని యొక్క నిజ స్వరూపం అని చెప్తారు. అంటే మీరు ఏదైతే కోరుతున్నారో, ఏదైతే ఆలోచిస్తున్నారో, ఏదైతే కావాలనుకుంటున్నారో అది నిజంగా మీ దగ్గరికి వచ్చింది అనేటువంటి నమ్మకం కలిగి ఉండటం విశ్వాసం. సో మీరు యద్భావం తద్భవతి, మీరు ఏది భావిస్తారో అది మీ ముందు ప్రత్యక్షం అవుతుంది, అది మీది అవుతుంది, మీ సొంతం అవుతుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్. కానీ ఆలోచనలు నాట్ భావతి, అంటే ఆలోచనలు జరగాలని లేదు. సో కొన్ని ఆలోచనలు జరగవచ్చు, కొన్ని మ్యాక్సిమం ఆలోచన జరగవు. ఎందుకు అంటే ఆలోచనలు కొన్ని వందల వేల ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ ప్రతి మనిషికి ఎక్కడ జరిగిపోతాయి, ఇవన్నీ జరిగేటువంటి అవకాశం అనేది లేదు. ఇక్కడ ఏంటంటే భావన అన్నది మైండ్ యొక్క ట్యూనింగ్ అవస్థ, అంటే మైండ్ని ఒక రకంగా ట్యూన్ చేసి ఫిక్సప్ చేసేటువంటి విధానం ఈ భావన అన్నది. కానీ ఈ ఆలోచనలు అన్నవి ఒక ప్రాపర్ వే ఉండదు, ఏమీ ఉండదు, అసలు ఏమి వీటికి సంబంధించిన, అంటే మనకు ఒకటి కావాలి అనుకుంటే దానికి సంబంధించిన అనేకమైనటువంటి ఐడియాలజీలు, అనేకమైనటువంటి థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. కానీ భావన మనకి ఏది కావాలో దానికి ఒక ఫిక్సేషన్లోని ఒక స్టేబుల్గా ఒక స్థిత ప్రజ్ఞత అంటారు మనకి, స్థిత ప్రజ్ఞుడు అని చెప్పేసి మనకి గీతాచార్యులు చెప్పడం జరిగింది. సో అక్కడ మనకు కావాల్సిన అంశం ఏదైతే ఉందో అంశం తీసుకెళ్ళి టోటల్గా మనం మైండ్కి లింకప్ చేసి ఒక స్టెబిలైజింగ్గా పెడతారు ఈ సబ్ కాన్షియస్ మైండ్కి, అప్పుడు అది వర్క్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అది అక్కడ మార్పు అనేది ఉండదు. అక్కడ మారడాలు ఇవన్నీ జరిగాయి అనుకోండి, అది కరెక్ట్ అయినట్టు భావన కాదు అని అర్థం, అది జరగదు అప్పుడు. సో మనకి కావాల్సింది ఏదైనా జరగాలి అనుకుంటే దాన్ని ముందు భావించాలి. రీసెంట్గా నేను మా గురువుగారితో ఒకసారి వేరే అంశం కోసం మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు మా గురువుగారు ఏమన్నంటే ఏం లేదురా, అంతే చాలా చిన్న విషయం ఇది, జస్ట్ భావించాలి, నువ్వు భావిస్తే అయిపోద్ది అన్నారు. నేను అన్నాను భావన చేస్తే ఎక్కడండి గురువుగారు అవుద్ది, మీరు మరీ చెప్తారు, మీరు చెప్పడానికైనా ఒక అర్థం ఉండాలి,
భావిస్తే ఎందుకు అవుద్దండి అంటే నువ్వు భావించాలి, నువ్వు చేసిన భావనే నీకు కాస్త అలవాటు అవుతుంది, అలవాటు పడిందే నీకు అనుభవం అవుతుంది, నీకు అనుభవం అయ్యిందే నీ ముందు రిప్రజెంట్ అయ్యి నీకు సిద్ధి అనేది కలుగుతుంది. ఇది దీని తాలూకు ప్రొసీజరు. వీటన్నిటికీ ముందు నీకు ఆశలు, కోరికలు, ఆలోచనలు ఉంటే ఇవన్నీ జరగవు. ఇవన్నీ జరగాలంటే దీనికి ముందు నీకు ఉండాల్సిన చక్కని భావన ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఒక స్థిరమైనటువంటి యాటిట్యూడ్ కలిగినటువంటి ఒక స్థిర బుద్ధితో నువ్వు భావన చేసి దానికి లింక్ చేయాలి నీ మైండ్కి. ఇది ఫస్ట్ నువ్వు అలవాటు చేసుకో. అలవాటు చేసుకుంటే ఏదైనా నీ ముందుకు వచ్చి తీరుతుంది, అది నీదై తీరుతుంది అని చెప్పేసి చెప్పారు. ఈయన ఎలాగే చెప్తారని చెప్పేసి అంటే ఈ డిస్కషన్ వాస్తవాన్ని చెప్పాలంటే ఫోన్లో జరిగింది. ఈయన ఎలాగే చెప్తారనుకో ఫోన్ కట్ చేసి పక్కన పెట్టాను. పక్కన పెట్టిన తర్వాత రోజు అంటే అది బహుశా నైట్ 8-9 మధ్యలో జరిగిన డిస్కషన్ అండి. సో ఆ తర్వాత నేను సాధనలో కూర్చున్నప్పుడు దాన్ని ఆయన చెప్పిన పద్ధతిలో ఒకసారి చేసి చూద్దామని చెప్పి చేసిన మొదలు పెట్టిన క్షణంలోనే చాలా మార్పు అనేది కనిపించింది. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ భావన అన్నది ఒక స్టెబిలైజర్డ్ థింగ్. ఆలోచనలు అనేవి స్టెబిలైజ్డ్ కాదు, అవి కన్ఫ్యూజన్ థింగ్స్. అవన్నీ రకరకాల వస్తాయి. ఆలోచన చేయొచ్చు, మన ఆలోచనలు నెరవేరుతాయి, నెరవేరు ఆలోచనలు కాదు. ఈ ఆలోచన భావన అయ్యి స్టెబిలైజేషన్ ఎప్పుడైతే అవుతాయో దానికి లింక్గా మీకు దీని యొక్క నెరవేర్పు, కూర్పు అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు కరెక్ట్ ఆలోచన సక్సెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది, కానీ ఇక్కడ భావనకి ఆలోచనలకి ముందు ప్రాపర్గా తేడా తెలుసుకోవాలి. చాలామందికి తేడా తెలియక ఈవెన్ ఈ అఫర్మేషన్స్లోని కానీ లేకపోతే ఏదైనా పొందుకోవాలని అనుకునే దాంట్లో కానీ ఫెయిల్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉదాహరణకి నాకు ఉద్యోగం కావాలి అనుకోండి. ఉదాహరణకి నాకు ఉద్యోగం కావాలి, నేను బతకడానికి నాకు నా క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఒక ఉద్యోగం కావాలి. ఈ ఉద్యోగం ఏంటి, ఎక్కడ వస్తుంది, ఎవడిస్తాడు, ఎవరిని పట్టుకోవాలి, ఎవరిని రికమెండేషన్ చేయాలి, ఎవరిని అడగాలి, ఎక్కడ ఇంటర్వ్యూకి వెళ్ళాలి, అక్కడ పలానా రోజు ఆ ఇంటర్వ్యూ ఉంది, ఆ ఇంటర్వ్యూ ఏ ప్రశ్నలు అడుగుతాడు, అసలు ఇంటర్వ్యూ చేసినాడు అసలు జాబు గురించి తెలుసుకోలేదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఆలోచనలు. సో నాకు జాబ్ కావాలి, నాకు ఏ జాబ్ కావాలి, నా దగ్గర ఉన్న క్వాలిటీస్ ఏంటి, నాకున్న క్వాలిఫికేషన్స్ ఏంటి, నాకున్న ఎక్స్పీరియన్సెస్ ఏంటి, నాకున్న డిమెరిట్స్ ఏంటి, మెరిట్స్ ఏంటి, ఇవేంటి, వీటికి నేను ఏది చేయగలను, నాకు ఏది కావాలి, ఇవి కరెక్ట్గా మనం ఒక పొందిగ్గా ఒక ప్రాపర్ వేలో మనం రాసుకొని ఒక ఫైనలైజ్కి వచ్చి అది నాకు పర్టికులర్గా ఈ జాబు ఇలాగా ఉండాలి, ఇది కావాలి అని అనుకొని ప్రయత్నాలు మొదలు పెడితే అది జరుగుతుంది. మనం ఏంటి, ఒరే మామా మనకి ఎలాగైనా జాబ్ వచ్చేయాలరా, ఎలాగైనా ఆ జాబ్ మనం తీసుకు సంపాదించాలరా, ఆ జాబ్ సంపాదిస్తే జీవితం భలేగా ఉంటుందిరా, దాంతో మన మెయింటెనెన్స్ ఒక కేకలాగా ఉంటుంది. ఇది మనం మాట్లాడుకునే మాటలు, ఇది వాస్తవానికి గోల్ కాదు, భావన కాదు, ఏది కాదు, కేవలం ఆలోచన. ఇవన్నీ కూడా మనకు కావాల్సింది ముందు మన మైండ్కి సెట్ చేయగలగాలి, మన మైండ్లో దాన్ని ఫిట్ చేయగలగాలి. ఆ ఫిట్టింగ్ అన్నది కరెక్ట్గా మనకు రావాలి. దీనికి మనం సరైనటువంటి లైఫ్ కోచ్ని కానీ లేకపోతే సరైనటువంటి గురువుని కనుక మనం వెళ్ళి కలిసినట్లయితే వాళ్ళు మనకి దీని గురించి క్లియర్ కట్గా చెప్తారు. ఇది జస్ట్ వీడియోలో చెప్పేటువంటి అంశం కాదు, అంటే వీడియోలో మాత్రమే చెప్తే అది అర్థం కాదు. సో నేరుగా ఒకసారి మీకు దగ్గరలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ కానీ అంటే సైకలాజికల్ కౌన్సిలర్స్ కానీ లైఫ్ కోచ్ అని కొంతమంది ఉంటారు, ఆ లైఫ్ కోచ్ను కూడా మీరు కలవచ్చు. సార్ నేను భావాన్ని నేను ఫిక్సేషన్ చేయాలి, నేను పొందుకోవాలనుకున్న దాన్ని ఆలోచనలకి మించి నేను భావనకి ఫిక్సేషన్ అవ్వాలి, అది ఎలా సార్ అని కనుక మీరు అడిగినట్లయితే మీకు లైఫ్ కోచ్ చాలా చక్కని గైడెన్స్ అనేది ఇవ్వగలుగుతారు. ఎక్కడైనా మీకు లైఫ్ కోచ్ అని కనుక ఎక్కడైనా కనిపిస్తే ఎవరినైనా ఒకసారి మీరు వాళ్ళని ఎప్రోచ్ అవ్వండి, చాలా మంచిది. లేదా ఒక మంచి సరైనటువంటి గురువుని మీరు కనుక్కొని వెళ్ళినా సరే వాళ్ళు కూడా మీకు ఇది చెప్పగలుగుతారు. సో ఇది ఈ ఆలోచన భావనల మధ్యలో ఉండేటువంటి అంశాలు. సో మన ఆలోచనలో నుండి మన అవసరాలు బట్టి ఆలోచనలు వస్తుంటాయి. ఆలోచనలో మనకి సరైనటువంటి ఆలోచన తీసి దాన్ని ఒక క్రియలాగా అంటే ఒక సక్సెస్ఫుల్ వర్కింగ్ లాగా మనం దాన్ని మనకున్న ఆలోచన క్రియేట్ చేసుకోవాలి. దాన్ని ఒక సెట్ చేసుకొని దాన్ని మైండ్కి ఫిక్స్ చేసుకోవాలి, చేసుకుని ఆ వైపుగా మాత్రం ప్రయాణించాలి. ఒకసారి మైండ్ ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ మార్పులు ఉండకూడదు.
మనం మార్చేస్తాం. మార్చామంటే మళ్ళీ ఆలోచనలోకి మారిపోతుంది, తప్ప భావన అవ్వదు. సో అప్పుడు మనం ఆ భావన అనేది మనకి పర్ఫెక్ట్గా సిద్ధింప చేసుకొని మనకు కావాల్సిన వర్క్ అనేది జరుగుతుంది. మనం సక్సెస్ఫుల్గా వెళ్ళటానికి మనకు ఉండాల్సిన ఆలోచనలు కాదు, భావన. సరైనటువంటి భావన చేసేవాడు దేన్నైనా అధిగమించగలడు, గెలవగలడు, అజేయుడిగా నిలబడగలడు, విజయంతో ముందుకు వెళ్ళగలడు. సో ఈ రోజుల్లో విద్యార్థులకు కానివ్వండి, నిరుద్యోగులకు కానివ్వండి, వ్యాపారస్తులకు కానివ్వండి, గృహిణులకు కానివ్వండి, ప్రతి మనిషి అన్న ప్రతి ఒక్కడికి కూడా సరైనటువంటి భావన లేదు. ఆ సరైనటువంటి భావన పొందుకోవటం అన్నది చాలా ఉత్తమమైనటువంటి కీలకమైనటువంటి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. మీరంతా మంచి భావనతో ఉండాలని కోరుకుంటూ సే ఎస్. ఓకే, థ్యాంక్ యూ. ఆత్మ నమస్కారం.